కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 764వ నామం ఓం సూక్తయే నమః. సూక్తిహి సూక్తిహి అంటే ఒక సూక్తి స్వరూపమైనటువంటి వాడు. ఏవి మంచి పలుకులు, తొలి పలుకులైనటువంటివి ఏవి అంటే వేదములు, ఆగమములు, ఇవన్నీ కూడా ఏకరూపమైనటువంటి వాడు శ్రీనివాసుడు. అందుకే వెంకటేశ్వర స్వామి వైభవం ఎక్కడున్నది అని చెప్పి ప్రశ్నిస్తే, వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ అని చెప్పి మనకి వ్యాస భగవానుల వారు వివరించడం జరిగింది. కనుక వాంగ్మయం అంతా ఆయన నిండి ఉన్నాడు. ఎక్కడ ఏది తేజోవంతమైంది అయి ఉన్నదో అటువంటి మాట పరమాత్మ స్వరూపం. అంటే ఏది సద్బోధగా ఉన్నదో అదంతా కూడా పరమాత్మ యొక్క రూపమే. వేదములు ఋక్, యజుః, సామ, అథర్వణం అని చెప్పి 4 విభాగాలుగా భాషాశైలిని దృష్టిలో ఉంచుకుని వాటిని విభజించినటువంటి వారు. అంటే గద్యమయంగా ఉండేది యజుర్వేదం, పద్యమయంగా ఉండేది ఋగ్వేదం, గానమయంగా ఉండేది తేజోవంతమైనటువంటి సామవేదం. అలాగే 3 రకాలైనటువంటి భాషలతో అంటే గద్య, పద్య, గానమయంగా ఉండేటువంటి భాషా ప్రక్రియగా ఉండేటువంటిది ఆ యొక్క అథర్వణ వేదం. కనుక వేదస్త్రయి త్రయో లోకాహ 3గానే చెప్పారు వేదముల్ని, ఋగ్, యజు, సామములుగా. ఈ అథర్వణం అనేటువంటిది మన లౌకికమైనటువంటి వాటికి సమన్వయించుకునేందుకు ఉపయోగింపబడేటువంటి ఏ సంస్కారములు ఉన్నాయో వాటిని నిర్వహణలో వాడుకునేటువంటివి. కనుక పరమాత్మ యజ్ఞస్వరూపమైనటువంటివే నిజమైనటువంటి సూక్తులు, వేదములు అని చెప్పి చెప్పారు. కనుక భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, వాంగ్మయం అంతా అనాది నిధనానిత్యావాగు సృష్ట స్వయంభువా ఆదౌ వేదమయీ దివ్య యతసర్వా ప్రవృత్తయ. అన్ని ప్రవృత్తుల యందు కూడా స్వామి నివిడమై ఉన్నాడు. ప్రతి తిలయందు తైలం ఎలా ఉంటుందో అలా ప్రతి సాధుస్వరూపమైనటువంటి ప్రతి యొక్క శబ్దముతో అర్థవంతమైనటువంటి ఏదైతే ఉన్నదో వాంగ్మయం, దాని అంతటా కూడా రసం అయి ఉన్నాడు స్వామి. అందుకే వేదము స్పష్టంగా చెప్పింది ఎవరు పరమాత్మ అంటే రసో వై సహా, రసస్వరూపుడు ఆయన. అటువంటి పరబ్రహ్మమును మనం ఒక మంచి మాటగా గ్రహించాలి. అంటే ఏదైతే వినదగును ఎవ్వరు చెప్పినా అని మామూలుగా లోకంలో అంటూ ఉంటారు. కాబట్టి ఏది మంచి స్వభావాన్ని ఇచ్చేటువంటిది ఏంటుందో అంటే మన మాట కానీ మన కర్మ కానీ మన మనస్సు కానీ దేని చేత నిర్దేశింపబడతాయో అది మంచి ఉక్తి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఇలాంటి ఏదైతే సమాజ హితమైనటువంటి కోరిక ఉన్నదో అది అద్భుతమైనటువంటి సూక్తి. అలాగే వేదములో శం ద్విపదే, శం చతుష్పదే, ఇలాగా 4 కాళ్ళతో, 6 కాళ్ళతో ఇలా విచిత్రమైనటువంటి జీవములు ఉంటాయి. కొన్ని నేల మీద ఉండేటువంటివి, కొన్ని జలమందు ఉండేటువంటివి, కొన్ని ఉభయచరముగా ఉండేటువంటివి, కొన్ని కేచరములై ఉండేటువంటివి. వీటి అన్నింటికీ అభ్యుదయం కలగాలి. ప్రతి ప్రాణి కూడా బతికినంతకాలం జ్యోక్చ సూర్యందృశే పశ్యేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, భవామ శరదశతం, అజీతాశ్యామ శరదశతం, జ్యోక్చ సూర్యందృశే. మనం బతికినంతకాలం ఈ లోకాన్ని మన కళ్ళతో మనం చూసేట్లుగా ఉండాలి, మన చెవులతో మనం వినేట్టుగా ఉండాలి, మన శత్రువులైనటువంటి కామక్రోధాదులపైన మనం విజయాన్ని ఎప్పుడూ కూడా సాధించాలి, మనం సూర్యరశ్మిని మనం కళ్ళతో చూసి ఆ తన్మయత్వాన్ని పొందాలి. అలా ఉండటానికి కావలసినటువంటి ఏదైతే మంచి మాట ఉన్నదో అది వేదము ద్వారా ఉపదేశింపబడుతున్నది. కనుక అటువంటి సదుపదేశమే భగవత్స్వరూపము అని వేదవ్యాసుల వారు ఈ దివ్యనామము ద్వారా మనకు ఉద్బోధం చేశారు. ఆ దివ్యనామములో
ఆయొక్క ప్రతి అక్షర నిశ్చందమానమైనటువంటి అనంత తేజోమూర్తి శ్రీమన్ నారాయణుడే వెంకటాచలంపై ఉండేటువంటి శిలాంతర్యామి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు, ఆయననే ఓం సూక్తయే నమః అని చెప్పి కీర్తించడం జరుగుతున్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 765వ నామంలో ఓం ఆమ్నాయ సూక్తిగాయ నమః అన్నారు. ఆమ్నాయ సూక్తిగహ అంటే వేదములందుండేటువంటి ఆ పరమార్థం, మంచి మాట అంటే వేదముల్లో ఏదైనా మంచివి కానటువంటి ఉంటాయా అనేటువంటి మాట మాట్లాడకూడదు. అంటే వేదములై భాషించేటువంటి మంచి మధురమైనటువంటి ఒకనొక స్వరం ఉన్నది. అది హ్రస్వముగా ఉండొచ్చు, దీర్ఘముగా ఉండొచ్చు, ప్లుతముగా ఉండొచ్చు, ఏదైనా కూడా ఉశ్చ ఊశ్చ ఊశ్చవహ అని చెప్పి చెప్తూ ఉంటారే, అలాగా హ్రస్వదీర్ఘప్లుతములుగా ఉండేటువంటి ఆ యొక్క శబ్దములతో ఉండేటువంటి ఏ పవిత్రమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి భగవత్ వ్యవహారం ఉన్నదో అదంతా కూడా భగవత్ స్వరూపముగానే చెప్పాలి. అంటే భగవద్ వైభవం వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భావనతో ఉండకూడదు. ఎందుకంటే సూర్యుడు వేరు, సూర్యకిరణములు వేరుగా ఉండరు. అలాగే సూర్యకిరణములు సూర్యుడు ఎలా అభేదము, అలాగే తరంగములు ప్రవాహము అభేదము. అలాగే లోకంలో ఈ యొక్క వేదము వేరు, వేదములందు ప్రతిపాదింపబడినటువంటి ఆ యొక్క తత్వము వేరు అని అనుకోకూడదు. ఆ యొక్క వేద సూక్తుల యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని మహత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి జీవుని యొక్క యోగ్యత, దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఓం ఆమ్నాయ సూక్తిగాయ నమః. ఆమ్నాయ సూక్తిగహ అంటే వేద సూక్తులు ఆత్మప్రకాశములుగా ఉంటాయి, స్వప్రకాశములుగా ఉంటాయి. ఆత్మ అంటే భగవంతుడు ఒక సూర్యుడులా ఉన్నాడు, సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి అద్దమందు పడుతున్నది, అద్దము నుంచి పడినటువంటి కాంతి మళ్ళా ఒక గోడపైన అది ప్రతిఫలిస్తుంది అనుకోండి. అప్పుడు ఎక్కడ ఉన్నాడు పరమాత్మ అంటే తన స్వక్షేత్రంలో సూర్యుడిగానే ఆయన ఉన్నాడు. లేదు, జీవుడు ఎందు ప్రతిఫలిస్తున్నాడు అంటే ప్రతిఫలింపబడుతూ ఉన్నాడు కానీ వాస్తవానికి పైనే ఉన్నాడు. ఈ జీవుడు యొక్క చైతన్యముగా కనిపించేటువంటి ఒక కర్మగా అది కనిపిస్తూ ఉన్నది, కానీ అది సూర్య ప్రకాశం, తన ప్రకాశాన్ని అద్దముందు ఆ యొక్క గోడ ఎందు అది చూపించడం జరుగుతోంది. పరావర్తనం చెంది గోడ మీద పడేటువంటిది అద్దము నుంచి వచ్చినటువంటి కాంతే. ఈ అద్దము నుంచి వచ్చేటువంటి కాంతి ఎక్కడిది అంటే అది సూర్యుడి నుంచి. కాబట్టి ఒకే కాంతి అది అద్దముపై పడి పరావర్తనం చెందినప్పుడు ఈ యొక్క గోడపై ఉండేటువంటి కాంతి వేరు, ఈ యొక్క కాంతి వేరు, పరమాత్మ కాంతి వేరు అనేటువంటి భ్రాంతి మనకు ఉండకూడదు. ఈ అద్దం పగిలిపోతే గోడపైన ఉండనే ఉండదు. కాబట్టి జీవుడు దివ్య చైతన్య స్వరూపముగా ఆయన భాషిస్తూ ఒక జీవాత్మగా ఉంటాడు. ఈ ఆత్మ అనాత్మ తత్వములను తెలుసుకునేటువంటివే మన యొక్క వేద సూక్తములు. కాబట్టి స్వప్రకాశముగా ఉండేటువంటి ఆ యొక్క దివ్య చైతన్యాన్ని అనుగ్రహించేటువంటివి వేదములు. అంటే దీపము పెట్టగానే అక్కడ కొత్త వస్తువుల యొక్క సృజన ఏమీ జరగదు, అక్కడ ఉండేటువంటి వాటిని దీపం చూపిస్తుంది. అలాగే భగవంతుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటే మనమేమిటి, భగవంతుడేమిటి, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది జ్ఞానము, ఏది అజ్ఞానము, దేనిని మనం పొందాలని అనుకుంటున్నాము, దాన్ని పొందటానికి మనకు ఉండేటువంటి జ్ఞానం ఏమిటి, దానికి ప్రతిబంధకం ఏమిటి, ఏది ప్రతిబంధకమును తొలగించుకోవటానికి ఒక మార్గం అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడమే నిజమైనటువంటి ఆ యుక్తాయుక్త విచక్షణ, స్వస్వరూపానుచింతన. నిజంగా ఉపనిషత్తుల్లో చెప్పబడిందంతా కూడా ఇదే సత్యము. కిం స్విద్ వనం కశ్యచ వృక్ష ఆసీత్, చరాచరములుగా కనిపించేటువంటి ఈ యొక్క వస్తుజాతం అంతా ఎలా వచ్చింది అని చెప్పి శిష్యుడు అడిగట. బ్రహ్మ తద్వనం, బ్రహ్మే నిజమైనటువంటి విష్ణువు. తస్యచ వృక్ష ఆసీత్, ఆయన నుంచే ఈ యొక్క కనబడేటువంటి చరాచరం అంతా కూడా భ్రాంతిగా మనకి లోకంలో అది సత్యం అనిపిస్తూ ఉన్నది. ఆయన ద్వారా ఇదంతా కూడా ఉన్నది. ఆయన అవసరమైనప్పుడు ఉంచుతాడు, లేనప్పుడు తన యందది నిలీనం చేసుకుంటాడు. కనుక
ఈ స్వప్రకాశమైనటువంటి ఏ పరతత్వం ఉన్నదో దాన్ని తెలుసుకునేందుకు జ్ఞానం అవసరం. అందుకని మనకు ఇలాంటి ఆత్మానాత్మ వివేకాన్ని, భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయటానికి వచ్చినటువంటి మహాపురుషులే ఆచార్యులు. కనుక మన సంస్కృతి అంతా ఈ దేశంలో అది ఎలా అనూచానంగా పరిరక్షింపబడుతూ ఉందంటే మహర్షుల వల్ల, మహాపురుషుల వల్ల. దాన్ని దీక్షగా పాటించేటువంటి వాళ్ళు ఆత్మానాత్మ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు అవుతారు, స్వప్రకాశకులు అవుతారు. అంటే తమ యందు ఆత్మను ఉద్దీప్తం చేసుకునేటువంటి వాళ్ళు అవుతారు. ఆత్మోద్దీపనం అనేటువంటిది జరిగిన తర్వాత బ్రహ్మ వేరు, తాను వేరు అనేటువంటి ఆ యొక్క మధ్యలో ఉండేటువంటి అంతరం ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకోగలుగుతారు. ఆ యొక్క బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత లౌకికమైనటువంటిది కేవలం సుఖదుఖములు అని తెలిస్తే ఆనందము వేరు, అది పరమాత్మతో ఆనంద నిలయుడైనటువంటి శ్రీమన్నారాయణతో రమించేటువంటిది ఒక దివ్య తాదాత్మ్య స్థితి. తద్భిన్నముగా మనం ఆనందం అని ఏదైతే లోకంలో అనుకుంటున్నామో అవి కేవలము సుఖములు. ఖమ్ అంటే ఇంద్రియము, ఆ ఇంద్రియములకు హాయి కలగటం సుఖము, ఆ ఇంద్రియములకు కష్టం కలగటం దుఃఖము. కనుక సుఖం అనేటువంటి దాన్ని వదిలి ఆనందమందు, అంటే ఏది అక్షీణమై ఉంటుందో దాని యందు నిరంతరము రమించాలి అంటే మంచి ఆ యొక్క వేదోక్తమైనటువంటి సత్యముల పట్ల ఆ యొక్క అనుబంధం కావాలి. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదిత కర్మస్థు అనుష్ఠీయతాం అని చెప్పి ఆచార్యులు ప్రబోధించారు. కనుక అలాంటి సద్బోధలన్నీ కూడా హృదయానికి బాగా పట్టుకోవాలంటే మనం పఠించవలసినటువంటి నామం ఏది, ఓం ఆమ్నాయ సూక్తిగా యనమః. ఇలాంటి ఆమ్నాయ సూక్తిగా అంటే వేద సూక్తులు ఆత్మ ప్రకాశములుగా పొందేవాడు, లేదా వేద సూక్తములు స్వప్రకాశముగా పొందేటువంటి వాడు జీవుడు అనేటువంటి అనంతతత్వం శ్రీనివాసుని యొక్క అనుగ్రహం చేత ప్రబోధింపబడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 766వ నామం ఓం ధనంజయాయ నమః. పాండవానాం ధనంజయ, పాండవుల మధ్యలో ఉండేటువంటి వాడు ఆ ధనంజయుడు. అంటే భీముడు ఓ రకంగా పరాక్రమవంతుడు, ధర్మరాజు ఒక ధర్మమైనటువంటి విజయాన్ని కలిగినటువంటి వాడు. ఈయన మధ్యలో ఉంటాడు. అంటే మధ్యలో ఎలా ఉంటాడు, ఈయన సవ్యసాచి, ఆ మధ్యలో పరమేశ్వరుడితో రమిస్తూ ఉంటాడు కృష్ణుడితో. కనుక ఈయన ధనంజయుడిగా కీర్తి పొందాడు. అంటే సర్వసమృద్ధి గల తత్వం ఉంటే ధనంజయత్వం వస్తుంది. వాడిని ధనంజయుడిగా చేసినటువంటి వాడు ఎవరు ఉన్నారో ఆయన ధనంజయుడు. అందుకే పాండవానాం ధనంజయ, పాండవుల యందు నేను ప్రసరింపజేసి నా యొక్క నిజ వైభవాన్ని అంతా కూడా లోకంలో చాటుతూ ఉన్నాను, కనుక ఆ యొక్క పాండవ మధ్యముడైన అర్జునుడు నేను అని చెప్పి చెప్పారు. అసలు ధనంజయ అనేటువంటి దానికి ధనకామన లేకుండుట చేత ధనమును జయించినటువంటి వాడు అనే అర్థాన్ని కూడా చెప్తారు. అంటే ఆయన ధనవశ్యుడిగా ఎప్పుడూ కాడు. అంటే లోకంలో చాలామంది మనం ధనానికి లొంగుతాడు అని చెప్పి భావించి మనం వడ్డీకాసులు వాడని, ఆ యొక్క ఆపద మొక్కులు వాడని ఆయన కీర్తించి మనం డబ్బు పట్టుకుని వేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఆయన మన ధనానికి లొంగడు. మనము ధనం సమర్పించడం అంటే మన యొక్క స్వేదాన్ని ఒక వేద భావన ద్వారా సమర్పిస్తాం. ప్రభు ఏది నాదనుకున్నానో దాన్ని, నేను ఏదైతే ప్రేమించానో దాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను. అంటే లోకంలో ఏది విలువైనదో, బంగారమో భూమో లేకపోతే అనేకమైనటువంటి ఆ యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయో స్థిరములుగా చరములుగా, వాటిని పరమేశ్వరుడు పరం చేయటమే నిజమైనటువంటి ఇంద్రియములను జయించడం. కాబట్టి ఈ ధనమంతా ఎవరిది, స్వామిది. కాబట్టి ఈశావాస్యమిదగుం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీధాహ మాగృధ కశ్యసిద్ధనం అని చెప్పి మనకి ఉపనిషత్తు చెప్పినట్లుగా పరమాత్మదైనటువంటి ధనం ఆయన మనకి ఏదో కుదువు పెట్టాడు, దాన్ని మనం అనుభవిస్తున్నాము. దీనితో మనం ఎప్పుడూ కూడా ఆయన లొంగేటువంటి వాడు కాడని చెప్పి తెలుసుకుని ఆయనదైనటువంటి ధనాన్ని మనం అనుభవిస్తున్నాం, మనకి అనుగ్రహించాడు అని ధర్మ మార్గంలో దాన్ని హాయిగా మనం పొంది దానివల్ల మనం వచ్చేటువంటి సుఖానుభూతిని సొంతం చేసుకోవచ్చు. కానీ ధనం వల్ల ఆయన ఉంటాడు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఆయన ధనాన్ని జయించినటువంటి వాడు. అంతేకాదు ధనంజయాది వాయువులు ఉంటాయి,
అవన్నీ కూడా ఆయన స్వరూపమే. ఏవైతే జీవుణ్ణి నడిపించేటువంటి నిగ్రహించేటువంటివి ఉన్నాయో యోగాభ్యాసాదుల్లో మంచి తేజస్సునిస్తాయో అవన్నీ కూడా ఆయన స్వరూపమే. నిజానికి ధనంజయుడు అనేటువంటి వాడు పరమాత్మే లేకపోతే అతను ఉండడు, ఉన్నట్టుండి ఒకసారి ప్రతిజ్ఞ చేస్తాడు, ఇదిగో నేను గనక సైంధవుణ్ణి గనక సూర్యాస్తమయం లోపల సంహరించకపోతే నా యొక్క తేజస్సుకి వెనుబలమై నిలిచినటువంటి ఈ యొక్క చేతబట్టినటువంటి ధనస్సుతో నేను వెళ్ళి అగ్నిలో ప్రవేశించేస్తాను. ఆయన అలా ధనస్సుతో అగ్నిలో ప్రవేశించేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చెయ్యటానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరు? అక్షయమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు వినుబలంగా ఉన్నాడు గనక ఆయన ప్రతిజ్ఞ చేయగలిగాడు. యుద్ధము మహావీరులైనటువంటి వాళ్ళు భీష్ముడు ఆ యొక్క మహానుభావుడు అటు వెళ్ళిపోయినా కూడా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లోపంగా లేరు, వాళ్ళంతా మహానుభావులే. ఆ ద్రోణాచార్యులు వారు ఆయన అస్త్రవిద్యకు పరమావధిగా నిలిచినటువంటి వాడు. ఆ కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో తనదైనటువంటి భుజబలాన్ని అన్ని దిక్కులందు ప్రదర్శించినటువంటి వాడు. అలాగే కర్ణుడు ఉన్నాడు, అలాగే ఇంకా ఎందరో మహారాజులు ఉన్నారు ఆ పక్షాన, అశ్వత్థామ కృపాచార్యులు ఇత్యాదులందరూ, భగదత్తుడు, వీళ్ళు ఇంతమంది ఉండగా కూడా ధైర్యంగా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అని అంటే కారణం కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి. కృష్ణుడు వెళ్ళాడు యుద్ధభూమిలో ఆ సైంధవుణ్ణి కృష్ణ సహాయము చేతే సంహరించి ధనంజయుడు అనేటువంటి కీర్తిని పొందాడు. కృష్ణుడే లేకపోతే ఆయన యొక్క సుదర్శన చక్ర ప్రయోగమే చేసి ఒక భ్రాంతి కలిగి, చీకటి అనేటువంటి భ్రాంతి కలిగి లోకంలో సూర్యాస్తమయం అనేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళు ఆ పద్మవ్యూహంలో ఉండేవారు. మధ్యలో ఈయన మరణించేవాడు అర్జునుడు. కాబట్టి ధనంజయుడు అయ్యాడు అని అంటే నిజమైన ధనంజయుడు పరమాత్మ శ్రీనివాసుడు వెనకాల ఉండటం వల్ల. కనుక ఈనాటికి కూడా మనం ఏదైనా వాక్కు ద్వారా, కర్మ ద్వారా, మనస్సు ద్వారా చేసిన అపరాధములకు మనం బయటపడుతూ ఉన్నాము, సన్మార్గంలోకి రావాలనేటువంటి చింతనతో మనం మనుగడ సాధిస్తున్నాము అని అంటే కారణం పరమాత్మే. కనుక ఆయన ధనంజయుడు, ఆయన్ని ఆశ్రయించడం చేతనే మనకు కూడా సర్వసమృద్ధి కలుగుతుంది. కనుక ఓం ధనంజయాయ నమః అని మనం సర్వసంపత్ప్రదుడైనటువంటి వాడు ఆ యొక్క కనిపించేటువంటి ఐశ్వర్యమందు ఆయన ఎటువంటి వ్యామోహము లేనటువంటి వాడు, దానికి లొంగనటువంటి వాడైనటువంటి శ్రీనివాసుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయించడం వల్ల అటువంటి పవిత్ర భావన జీవుని యందు ఏర్పడుతుంది. శ్రీనివాసుని యొక్క సహస్రనామామృత ధారలో 767వ నామం ఓం ధనాధ్యక్షాయ నమః. ధనాధ్యక్ష అంటే సకల ధనాలకు అధిపతి శ్రీనివాసుడే. మరి ధనాలకు అధిపతి అని చెప్పి కుబేరుణ్ణి అంటారు. ధనము బాగా కలిగినటువంటి తల్లిగా ఆ యొక్క అమ్మవారిని, పద్మావతీదేవిని, శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తారు కదండి. హరికిం పట్టపురాణి పుణ్యముల ప్రోవర్ధంపు బెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పువ్వోని తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్ అని ఆ తల్లిని అధీశ్వరిగా చెప్తున్నారు కదా. అంతేకాదు అసలు ఆ అమ్మవారే కనుక నీ ఎందు లేకపోతే నువ్వేమైపోతావు? నీకు అనేక విధములుగా ఆ తల్లి ఉన్నది. తిరునామమ్మట దివ్యభూషలట విస్తీర్ణముగా పైడిచే ఇరవు గోపురమంట రత్నకలనా హేలా ప్రభాసంపదన్ శిరమందొక్క కిరీటమంట ఇక తేజీలంట నీకేమయా సిరినీ గుండెలలోన నిల్వకరవా శ్రీవేంకటేశ ప్రభు. ఆ తల్లి అలా ఉంది. అదే కదా ఊంజల సేవలో ఆయన ఉయ్యాలు లూగుతూ ఉంటే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైతు విజేతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ అని నీ ఎందు అష్ట విధములైనటువంటి విభూతులతో ఉండేటువంటి తల్లిని మేము భావిస్తూ ఉన్నాం కదా. సమస్త జననీం వందే
చైతన్యస్తన్యదాయినీ శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. స్వామి, కరుణకు ఒక రూపము ఏర్పడినట్లుగా ఆ సిరుల తల్లి నీ యందు ఉన్నది అంటున్నావు, కాబట్టి నువ్వు అధిపతివే అయ్యావు అని. నిజానికి ఆ తల్లికి కూడా శక్తినిచ్చినటువంటి వాడివి నువ్వే. ఆ తర్వాత ఆమెను నీ నుంచి విడివడినటువంటి ఒక నిత్య ప్రభావ శక్తిగా లోకానికి నువ్వు చూపిస్తూ ఉన్నావు. కనుక అనన్య రాఘవేణాహం భాస్కరస్య ప్రభాయథ అని సీతమ్మ వారు చెప్తుంది. నేను ఎవరిని అంటే సూర్యుని నుంచి తేజస్సు ఎలా విడిగా ఉండదో అలా నేను పరమాత్మ అయినటువంటి ఆ యొక్క రఘుకులపతి నుంచి వేరే అయినటువంటి దాన్ని కాదు అని చెప్పి చెప్పింది. ఆ రఘుకులంలో ఆవిర్భవించినటువంటి శ్రీహపతికి ఆ యొక్క సీతామహాలక్ష్మి ఎలా అయితే తోడో అలాగా ఈ యొక్క సంపదలన్నిటికీ మూలం శ్రీనివాసుడే. అందుకే శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం అని చెప్పి చెప్తున్నారు. దీన్ని మహదైశ్వర్య మంత్రంగా ఎందుకు చెప్తున్నారు? ఆయన శ్రీవత్సం అనే చిహ్నాన్ని కలిగి ఉన్నాడు, అందువల్ల ఆయన గొప్పవాడు. అలాగే శ్రీశం ఆమెకు భర్త అయినటువంటి వాడు. భర్త అయినటువంటి వాడు ఏదైనా కూడా అభిజాత్యంతో ఉన్నాడా అంటే లేదు, ఆమె ఎందు లౌల్యముతోనే ఉన్నాడు. లౌల్యముతో ఉన్నాడు అనేటువంటిది ఎలా తెలుస్తుంది? శ్రీకరగ్రహం ఎల్లప్పుడూ చేయి పట్టుకుని ఉంటాడు. ఆయన ఏం చెప్పాలి? శ్రీమంతం ఆవిడ్ని కలిగినటువంటి వాడుగా చెప్పాలి. అలాంటి ఆయన దేని చేత ఆవరింపబడి ఉంటాడు? లక్ష్మీ కళ చేత ఆవరింపబడి ఉంటాడు. కనుక శ్రీడ్యం అటువంటి శ్రీనివాసుని భజే అనిశం ఎల్లప్పుడూ నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. కనుక సకల ధనాధిపతి శ్రీ వెంకటేశ్వరుడు. కనుక అటువంటి స్వామిని ధనాధ్యక్ష అని కీర్తించడం చేత మన యొక్క దివ్యమైనటువంటి బుద్ధి ప్రచోదితమై సకల విధములైనటువంటి సంపదలు శ్రీనివాసునికి చెందినటువంటివే అనేటువంటి సత్యం మనకు తెలుస్తుంది. వేదోక్తమైనటువంటి సత్యం ఇదే. అందుకే శ్రీ సూక్తము అని చెప్పి చెప్పబడుతోంది. శ్రీ సూక్తంలో ఏమనుంది? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని చెప్పి చెప్తూ జాత వేదో మమావహ అని చెప్పి చెప్తే ఆ యొక్క జాతవేద అనేటువంటి ఆ యొక్క కాంతి కలిగింది, అగ్ని వంటి కాంతి కలిగింది. హిరణ్యవర్ణం, వర్ణం అంటే స్వభావం, వర్ణం అంటే రంగు. హిరణ్యవర్ణం మంచి స్వభావం కలిగినటువంటిది. హిరణ్య హరిణీం చూడగానే మనస్సును ఆహ్లాదించేటువంటిది సంపద. అలాగే చందుని కాంతి వలె ఆహ్లాదంగా ఉంటుంది, అందుకని హ్లాదినీం అన్నారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, ఆ యొక్క మంచి వర్ణము కలిగినటువంటిది కనుక సువర్ణం అన్నారు. సువర్ణ రజతము బంగారముతో ఆభరణములు కలిగినటువంటిది అమ్మవారు. అటువంటి అమ్మవారిని తన వక్షోవిహారినిగా కలిగి ఉన్నాడు. కనుక ఆయన్ని ఏమనాలి అని అంటే, ఓం ధనాధ్యక్షాయ నమః, అయ్యా నువ్వే సకల సంపదలకు అధిపతివి అని చెప్పి ఆశ్రయిస్తే మనం శ్రీ సూక్తాదుల ద్వారా అనేకమైనటువంటి సంపదలన్నీ కూడా ఆయన్ని ఆశ్రయించి ఉన్నాయి అనేటువంటి సత్యాలని మనం తెలుసుకోగలుగుతాం.